నమస్తే జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చారు. సార్, జస్ట్ మామూలుగానే నాకు మీరంటే మీ ఛానల్ విషయంలో ఇంతకుముందే నేను మీతో పాటు పార్టిసిపేట్ చేయాల్సింది. కొన్ని కారణాంతలు అంటే కొన్ని కారణాల వల్ల ఆ రోజు నేను రాలేకపోయాను. నేను ఇవాళ మీడియాలో నేను బయటకు వచ్చి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో చాలామంది నన్ను ఎంతమంది పిలిచినా కూడా బెయిల్ వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పార్టిసిపేట్ చేసిన తర్వాతనే ఇంకెవరి దగ్గరికైనా నేను వెళ్ళాలని మాట్లాడాలి అనేటువంటి ఒక క్లియర్ సంకల్పం అంతే. ఎందుకని మరి అప్పట్లో నన్ను జైలు పంపిస్తా అన్నారు కదా. సార్, విషయం ఏమంటే జస్ట్ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అంటే మీకైనా నా విషయంలో అంటే ఒక మీడియా అనే ఒక దృష్టిలో మీకున్న ఇన్ఫర్మేషన్ కొద్దీ మీరు మాట్లాడడం కానీ అవును. సో దానికి నేను ఆవేశపడ్డం కానీ రెండు కూడా జరిగింది. కానీ ఫ్యాక్ట్స్ అనేది ఈరోజు కాకపోయినా రేపు మీకు తెలిసినప్పుడు ప్లస్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జస్ట్ అంటే ఈవెన్ రోజులు గడిచే కొద్దీ కూడా వచ్చే రోజుల్లో తెలియాలి సార్. అంతేగాని రాధాకృష్ణ గారి పైన నేను ఆ రోజు ఏ మాట నేను మాట్లాడినా కూడా సో ఆవేశంలో జస్ట్ అంటే మన గురించి తెలియక ఆయన మాట్లాడుతున్నారనే ఒక భావన ఉండింది. కానీ మీరు ఆ రోజు ఆహ్వానించినప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడుంటే మీడియా ముందు మాట్లాడుంటే కూడా ప్రజలు కూడా ఎన్నో విషయాలు తెలుసుండేది, నా వాదన చెప్పుకునే అవకాశం ఉండేది. ఆ రోజు నేను రాకపోవడమే మీ దగ్గరికి అది ఒక తప్పుగానే నేను ఫీల్ అవుతాను. ఓకే, ఇప్పుడు నిన్న 2G కేసులో జడ్జిమెంట్ వచ్చింది, అంతా ట్రాష్, దాంట్లో అందరూ నిర్దోషులు అని చెప్పి సిబిఐ స్పెషల్ కోర్టు రిలీజ్ చేసింది. అది వచ్చిన తర్వాత మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ పెరిగిందా మీ కేసులో కూడా కొట్టేస్తారులే అని చెప్పి ధీమా వస్తుంది? ఆ విధంగా అనేది కాదు సార్. అసలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కూడా కోర్టులో ఇప్పుడు మ్యాటర్ జరుగుతూ ఉంది, నేను మొదటి నుంచి కూడా చెప్తూ వస్తూనే ఉన్నాను. ఏ తప్పు చేయలేదు అంటే హృదయం పైన చేపెట్టుకొని కూడా చెప్పగలిగే ఒక ధైర్యం, ఎందుకంటే ఏ తప్పు మనం చేయలేదు. ఇవాళ మ్యాటర్ కోర్టులో ఉంది. సో కోర్టులో ఉన్నటువంటి అప్పుడు నేను ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన నేను మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అనేది నా భావన సార్. అంటే ఇప్పుడు అసలు కనీస స్థాయిలో తప్పు చేయకుండా దాదాపు 4 సంవత్సరాలు మిమ్మల్ని జైల్లో పెట్టారు కదా సార్, అది ఎలా సాధ్యం అంటారు? సుప్రీంకోర్టు దాకా బెయిల్ ఇవ్వలేదు కదా మధ్యలో, ఆరంభంలో చివరికి సుప్రీంకోర్టు ఇచ్చింది, అది కూడా 4 ఏళ్ళు అయింది కనుక. అవును సార్, ఇక్కడ విషయం ఏమనంటే ఇప్పుడు చట్టం పరిధిలో ఆ రోజున్న పరిస్థితులు అంటే ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు ఎంత కఠినంగా అంటే కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖమైన వ్యక్తి జనార్దన్ అనేది ఒక టార్గెట్. సో ఆ టార్గెట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శక్తికి మించి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అన్నీ కాదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫైనల్గా టార్గెట్ చేశారంటారు అప్పుడు? ఖచ్చితంగా, ఇప్పుడు అందులో రెండో మాటే లేదు. ఓకే, సో వాళ్ళు జస్ట్ కేవలం ఒక టార్గెట్ తప్ప వేరే విషయం ఏమీ కాదు. కాబట్టి వాళ్ళ కోర్టు ముందు ఈరోజు ఏ సత్యం ఏది అసత్యం ఏది అనేది కోర్టు తెలుసు. అంటే ఇప్పుడు మీరు అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అవును సార్. బీజేపీనేమో స్టేట్లో ఉండింది, కానీ మీకు కేంద్రంతో తగాదా ఉండకుండా మీరు ఉండే అవకాశం ఉండింది కదా సార్. అక్కడ విషయం ఏమైందంటే అక్కడ కేంద్రంలో ఉండేది యూపీఏ గవర్నమెంట్, ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో బీజేపీ బలంగా డెవలప్ అవుతూ ఉంది, అక్కడ నేను మంత్రిగా ఉన్నాను. నేను సో పార్టీ ప్రతిరోజు ప్రోగ్రెసే తప్ప. ఓకే, ఇప్పుడు మీకు బళ్ళారి అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కంటే గాలి జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ ఎంత బలంగా, అవునవును, కాంగ్రెస్ ఎంత బలంగా అయితే ఉండిందో, కాంగ్రెస్కి ఒక కంచుకోట అంటే అది బళ్ళారి. భారతదేశంలో ఒక 5-6 పార్లమెంట్లో బళ్ళారి కూడా ఒకటి అనేది ఉండింది. అట్లాంటిది ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఒక తాలూకా పంచాయతీ నుంచి జిల్లా పంచాయతీ నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి పార్లమెంటు దగ్గర నుంచి మొత్తం బీజేపీ పార్టీ మాయం కావడము. ఓకే, రెండవది 3 టర్ములు ఇప్పటికి. ఈవెన్ నేను నన్ను వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా మీకు ఆ సందర్భంలో కూడా పార్లమెంటు జిల్లా పంచాయతీలు మొత్తం బీజేపీ పరంగానే గెలవడం. ఒక ఎమ్మెల్యే ఓడిపోయినట్టు ఉంది కదా, ఒక 4 ఎమ్మెల్యేలు ఓడిపోయారు, 4 గెలిచారు, మన వాళ్ళు 4 గెలిచారు, 4 ఓడిపోవడం జరిగింది. పార్లమెంటు జిల్లా పంచాయతీ కూడా మన పరంగా రావడం జరిగింది బీజేపీ తరఫున. కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమైందంటే అది ఒక పెద్ద టార్గెట్గా ఉండింది. సో ఇక్కడ
ఏది న్యాయం అన్యాయం అనేది కోర్టు తేల్చాల్సిందే తప్ప సో ప్రభుత్వం కాదు. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా కక్ష కట్టడం అనేది జరిగింది ఆ రోజు. ఓకే, వాళ్ళు కక్షతో చేశారంటారు సార్? నూటికి నూరు పళ్ళున్నప్పుడు అంత కక్ష ఉన్నప్పుడు మీకు గురుతుల్యుడు తండ్రితో సమానుడైన రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు లేవు యూపీఏ తోటి నువ్వు వచ్చేసేయి కాంగ్రెస్ లో నేను చెప్పలేదా? ఇప్పుడు ఒకటి ఒక మీకు ఏ రోజు కూడా నాకు ఆయనకి ఒక ఇండస్ట్రియలిస్ట్కు అంటే ఇప్పుడు ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి ప్లేస్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక వ్యాపారస్తుడిగా వాళ్ళతో నా సంబంధాలు అనేది ఒకవైపు. ఓకే, సో అట్ ది సేమ్ టైము ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనేటువంటి ఆలోచన అంటే యూపీఐ నుంచి ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రెషర్స్ ఒత్తిడి మిమ్మల్ని అనేటువంటిది ఏదున్నా కూడా ఏ రోజు కూడా అయినా పాలిటిక్స్ గురించి మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేది కానీ మాట్లాడేది కానీ చేసేవాడు కాదు. వెల్విషర్గా అంటే ఒకటి ఒక వెల్విషర్ అనే దానికంటే కూడా ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా బిజినెస్ ఒక ఇండస్ట్రియలిస్ట్గానే నన్ను ట్రీట్ చేశాడు కానీ పొలిటీషియన్గా ఈరోజు ఇచ్చేసేవాడు కాదు. సో ఆ ఒత్తిడి లేదంటే ఆయన భరించాడు కానీ మీ మీదకి పాసన్ చేయలేదు? పాసన్ చేయలేదు. ఒకవేళ పాసన్ చేస్తున్నా నేను బీజేపీ పార్టీని వదిలిపెట్టి ఉండేవాడిని. ఇప్పటికీ అదే ఒపీనియన్ ఉన్నారా బీజేపీ విషయంలో? తప్పకుండా సార్, అంటే ఎందుకంటే నా పొలిటికల్ లైఫ్ స్టార్ట్ అయింది 25 ఏళ్ల క్రితం బీజేపీతో. సో ఇవాళకి ఆ పార్టీతో ఆ సంబంధాలు కానీ పార్టీ వర్కర్గా కానీ పార్టీ కోసమే అన్నట్టుగానే ఉంటాం. అసలు అంటే అసలు మీరు ఈ రాజకీయాల్లోకి రావటం కానీ ఈ మైనింగ్లోకి రావటం కానీ దీనికి అంతటికి ముందు ఏంటి అసలు మీ ఫ్యామిలీ ఏంటి? ఎందుకంటే రకరకాల ప్రచారాలు ఉన్నాయి కదా, ఫాదర్ కానిస్టేబుల్ పేదరికంలో ఉన్నారని. అవును సార్, కరెక్టేనా? టోటల్గా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్. ఆయన 1983 రిటైర్ అయింది ఫాదర్. ఓకే, ఫాదర్ 83 రిటైర్ అయ్యేటప్పటికీ జస్ట్ నేను ఒక 10th స్టాండర్డ్ అనుకోండి. ఓకే, ఒకటి. సో ఏమంటే మాకు ఫాదర్ వాళ్ళది వచ్చే నేటివ్ ప్లేస్ తిరుపతి. తిరుపతి దగ్గర విలేజ్, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే రేణిగుంట విమానాశ్రయం అక్కడే. అంటే మన మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ విలేజ్ ఫాదర్ విలేజ్ పక్కపక్కల. ఓకే, సో ఎండి పుత్తూరు అని చెప్పేసి. సో అక్కడ వ్యవసాయ భూములు ఉండేటి. సో ఫాదర్కు పోలీస్ గానీ కాకుండా ఆయనకున్న వ్యవసాయ భూములు వ్యవసాయ ఇన్కమ్ బాగా ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన అక్కడ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చి బళ్ళర్లో పోలీస్గా అక్కడ జాబ్లో జాయిన్ కావడం. కర్ణాటకలో కూడా పోలీస్ కానిస్టేబుల్గా చేశాడు ఆయన. ఫాదర్ అసలు ఆయన లైఫ్ స్టార్ట్ అయింది ఆయన 18 ఇయర్స్ ఏజ్కి కర్ణాటకకి వెళ్ళిపోయారు. ఓ అచ్చా, ఆ ఏజ్లో మైసూర్కి వెళ్ళిపోయారు. ఏపీకి పనిచేయాలి ఆయన? ఆయన ఏపీకి పనిచేయలేదు అసలు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో ఫస్ట్ మైసూర్లో జాయిన్ అయ్యి, ఓకే, ఆ తర్వాత ఈ రాష్ట్రాలు విభజన అయ్యేటప్పుడు బళ్ళారి సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే బళ్ళారిలో తెలుగు స్పీకింగ్ పబ్లిక్ ఎక్కువ, సో బళ్ళారి సెలెక్ట్ చేసుకున్నారు. సో మేమంతా పుట్టింది పెరిగింది అక్కడే, మా ఎడ్యుకేషన్ మేమంతా కూడా కన్నడనే చదవడం. సో ఏమంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా ఆంధ్ర వాళ్ళు కాబట్టి తెలుగు భాష అనేది ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు తెలుగు సామాన్యంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా బట్ మాకు ఒక మంచి సంస్కారం నేర్పించారు, మంచి ఎడ్యుకేషన్ అంటే మమ్మల్ని ఒక మంచి లైన్లోకి తీసుకొని వచ్చి పెట్టారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు దైవానుగ్రహం అనేది. సో నేను ఒక ఎనోబుల్ ఇండియా అని చెప్పేసి ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేశాను నేను. ఆ కంపెనీ 89లో నా 21 ఇయర్స్ ఏజ్లో నేను స్టార్ట్ చేశాను 21 ఇయర్స్కు. సో 16 ఏళ్ల పాటు అంటే మీకు 2003 ఇంచుమించు అప్పటి వరకు కూడా మీకు అదే మైనింగ్ బిజినెస్ వచ్చేవరకు వచ్చేంతవరకు. సో ఆ కంపెనీలు ఏమంటే పబ్లిక్ నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయడం, దాదాపుగా 350 కోట్లు నేను అక్కడ బిజినెస్ చేయడం, 125 బ్రాంచెస్ ఉండేటివి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు. సో మీకు దాదాపు 4000 మంది అందులో వర్క్ చేసేవాళ్ళు. ఓకే, సో ఆ చిన్న ఏజ్లోనే చాలా సక్సెస్ఫుల్గా వచ్చాను నేను. మీకు భారతదేశం మొత్తం పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినటువంటి చేయడానికి సార్ 87 ఆర్బీఐ రూల్స్ ప్రకారంగానే నాకు పర్మిషన్ నేను తీసుకుని వ్యాపారం స్టార్ట్ చేసాను. తర్వాత మీకు 95-98 ఆ ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా మీకు ఫైనాన్స్ కంపెనీలు ఒక ప్రళయం లాగా ఉండింది. అవును, ఆ సందర్భంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనల్ని రికగ్నైజ్ చేసి కొత్త రూల్స్ ఫ్రేమ్ చేశారు.
ఆ కొత్త రూల్స్లో కూడా నేను ఫిట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉండడం వల్ల సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు డిపాజిట్ వసూలు చేసి ఏం చేసేవారు ఆ డబ్బుని? సార్, 80% డబ్బు ప్రజల నుంచి మనం వసూలు చేసే డబ్బుల్లో 80% ఆఫ్ పబ్లిక్ మనీని గవర్నమెంట్ బాండ్లలో గవర్నమెంట్ ఆర్బీఐ డైరెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్లోనే మేము పెట్టాలి. కరెక్టే, కానీ వీళ్ళకి ఆఫర్ ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదిగా, తక్కువ ఉంటుందిగా. మీకు వచ్చే మనం ప్రజలకి ఇచ్చే వడ్డీకి అంటే కూడా మనకు గవర్నమెంట్లో వచ్చే వడ్డీ ఒక 3% మనకి ఎక్సెస్ వచ్చేది, ఎక్కువ వచ్చేది. ఇట్లా గవర్నమెంట్ ఎప్పుడు అంత వడ్డీ ఇవ్వదే, మీదంత ఇచ్చేవాళ్ళు ఆఫర్ ఇచ్చేవాళ్ళు. మనం పబ్లిక్కి మన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైతే ఉందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇచ్చేవాళ్ళం. ఓకే, అదే ఇచ్చేవాళ్ళు, అదే ఇచ్చేవాళ్ళు. 8% సంథింగ్. సో ఆ 80% మనీ బ్యాంకుల్లో గవర్నమెంట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. 20% అమౌంట్ ఏమైతే ఉందో మా డిస్క్రిప్షన్ ప్రకారంగా, అంటే డైరెక్టర్లు మా సొంత నిర్ణయాల ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా చేసినప్పుడు ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక పత్రిక, అదేవిధంగా కొంత రియల్ ఎస్టేట్లు ఈ 20% అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో అదృష్టవశాత్తు ఆ డబ్బుల్లోనే మన ఓబులపురం మైనింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఓకే, అసలు బేసిక్ ఎనోబుల్ ఇండియా కంపెనీ, బేసిక్ వచ్చి మనకు ఎనోబుల్ ఇండియా. ఏ రోజు అయితే ఆ ఎనోబుల్ ఇండియా నుంచి ఆ 20% పబ్లిక్ మనీలో మనం డైవర్ట్ చేయొచ్చు. సో ఆ డబ్బులు ఓఎంసీలో మనం కొన్నాం. ఓఎంసీ మనం తీసుకుంటూనే ఇంకా మీకు తెలుసు, అంటే మనం మైన్స్ తీసుకునే రోజు మీకు వాస్తవ పరిస్థితి ఏంటంటే బళ్ళారి జిల్లాలో ఒక చిన్న ఐరన్ ఓర్ మైన్ ఉన్నారు అంటే ఒక చిన్న కిరాణి కొట్లో కూడా అప్పు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో రేట్లు తక్కువ ఉన్నాయి, రేట్లు తక్కువ, అసలు వాళ్ళకి అప్పు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక కిరాణా అంగట్లో కూడా మీకు వాళ్ళకు కనీసం క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కాదు. అర్థమైంది ఆ పరిస్థితి. నేను మైన్స్ తీసుకున్న రోజు ఐరన్ ఓర్, ఐరన్ ఓర్. రెండవది వచ్చి అప్పటికి మేము పాలిటిక్స్లో 99లో సుష్మా స్వరాజ్ గారు బళ్ళారికి రావడము, సోనియా గాంధీ పైన ఎలక్షన్ ఫైట్ చేయడం, అప్పుడు సుష్మా స్వరాజ్ గారి కోసం మేము ఇంకా అసలు బాగా పోరాడడం. సో చాలా స్మాల్ మార్జిన్లోనే ఆమె ఓడిపోవడం, ఎవరు, సుష్మా స్వరాజ్. సో 99లో, సో 2002లో మన మైన్స్ తీసుకోవడం మనం. ఓకే, అంటే మీకు 2000లోనే తీసుకున్నాం. 2002లో అన్ని పర్మిషన్స్ క్లియరెన్స్లు అయిపోయింది. 2003 వచ్చేటప్పటికి చైనా మార్కెట్ రావడం, అసలు కల్లో కూడా మనం ఊహించుకునేటువంటి ఒక ఇది, అంటే మనం సినిమాల్లో చూస్తాం డబ్బు అంతే, సినిమా తవ్వుకున్నారు అంతే. సినిమా ఏ విధంగా అయితే ఉంటుందో సినిమాల్లో లాగానే మనకు టన్నుకు 10 రూపాయలు వచ్చేది వేలలోకి కన్వర్ట్ కావడం. సో ఆ విధంగా దాని తర్వాత అప్పుడు నేను ఎనోబుల్ ఇండియా సంస్థను ప్రజలకు ఏమైతే డిపాజిట్స్ కలెక్ట్ చేస్తున్నామో వడ్డీతో సహా 125 బ్రాంచుల్లో మొత్తం జనానికి పే చేసేసి ఆ బిజినెస్ నుంచి బయటకు వచ్చి మైన్స్ వరకు స్థిరపడ్డాను. ఓకే, అది సరే.